విచిత్రం ఎలా ఉంటుందో తెలియదు కానీ మరలా మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. సమాజంలో ఎందుకు పనికిరాని మాధవరావు, మీ మాటలు వినడానికి, మీ మాటల గురించి మాట్లాడడం, మీ యొక్క సాధనంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాతావరణాన్ని కురవచ్చిందని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని అర్థంగా కాకుండా మీకు ఫలానా తీసుకొచ్చే మాటలు మాట్లాడడానికి మీ ఆత్మ సహాయంతో నడిపించండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును ఉపదేశిస్తారు ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. తమ్ముడు లాస్ట్ క్లియర్గా ఉంది వాయిస్, ఓకేనా? బేస్ ఏం లేదు కదా, వాయిస్ పెంచాలా? ఓకే. వర్షం పడినా కానీ మీరు అందరూ ఇంటికి వెళ్ళకపోవడం చూసి వాక్యం చెప్పాలన్న ఆసక్తి పెరిగింది. రాత్రి మీకు ఒక విషయం చెప్పాను, విశ్వాస జీవితంలో ముందడుగులు ఉన్న వారికి విశ్వాసం సన్నగిల్లేలా కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కష్టాల కన్నీల మధ్య యోహానగారిని చూసాం. యోహానగారు కాదనుకుంటే దేవుని పని నిమిత్తం శరసాల్లో వేయబడి క్రీస్తుకు ఖైదీ అయి దేవునికి అతసాక్షిగా నిలబడడానికి క్రైస్తవ పరుగు పందంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించిన పౌలు గారికి సముద్ర ప్రయాణంపై ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది? బైబిల్ భాష్యం తెలిసిన వాడు పరిస్థితిని అంచనా వేయగలడు. తెలియనోడు ఏమనుకుంటాడు, వర్షం పడిపోతుంది ఏంటి భయ్యా, సంథింగ్ రాంగ్, ఏది రాంగ్, నేను ఒక విషయం అనుకుంటానండి, దేవుని మాట ఎవరైనా వినాలి అనుకుంటే ముందు దేవుడు అనుకోవాలి, అవునా కదా? ఎస్. దేవుడు ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఆ ఆకర్షణలోనికి వాడు రాలేడు. అంటే రెండు రోజులు సభలో టాకు బాగా నీళ్ళు ఉంటుంది, ఈరోజు ఎవరు వద్దామని బిర్భరై ఉంటారు ప్రముఖులు. వాడు రావాలన్న సంకల్పం దేవుడికి లేదేమో. అలాంటి వారు ఎలా ఆగిపోతారు తెలిస్తే, చిన్న చిన్న చెదురు ముదురు జల్లులు ఖచ్చితంగా ఆగిపోతారు. వేడి వేడి బజ్జీలు వేసుకున్నా ఈ టైంలో మీటింగ్ ఎందుకనుకుంటారు? బైబిల్లో ఒక విషయం ఉంటుంది, శిష్యులు ఒక రోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ విషయాలన్నీ మాకే చెబుతున్నావు, వారికి ఎందుకు చెప్పట్లేదంటే ఇలా రండి. ఏ గురుజీ, ఒక సీక్రెట్ చెబుతున్నదండి. ఏంటి ప్రభువా, ఈ మాటలు వినే అర్హత మీకు మాత్రమే ఉంది. మరి వారికి ప్రభువా? వారికి లేదు, వింటారు ఎక్కదు, చూస్తారు కానరారు, వారికి అనుగ్రహింపబడలేదు, మీకు మాత్రమే అనుగ్రహింపబడింది. ఇప్పుడు చెబుతున్నానండి, ఈరోజు ఈ మీటింగ్లో ఈ మాటలు మీకు మాత్రమే అనుగ్రహింపబడ్డాయి. మీలో వారికి అర్హత లేదు, అందుకే పరారిలో ఉన్నారు అందరూ, ఎవరు రాలేదు చూడు. అందుకే అండి ఒక మంచి అంశాన్ని మీకు చెప్తాను, లెసన్ అయిన తర్వాత యేసుక్రీస్తుగా ఐ లవ్ యూ చెప్తుంది నిజం. ఆయన ప్రేమ తత్వాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుంటే, అంటే ఇక్కడ నుండి వర్షం సినిగులు కాదు తుఫాను వచ్చినా కదలాది అనిపిస్తుంది నిజం. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలు ఎక్కువగా అపోస్తుల పరిచయం మనకు కనబడుతుంది.
వారేమి సామాన్యులుగా మీరు పరిగణించాల్సినంత అవసరం ఏమీ లేదు. వృత్తిని బట్టి ఏదో జాలర్లు అనుకోవచ్చండి, కానీ భూమి మీద ఉండగానే పరలోకపు పౌరసత్వాన్ని సాధించిన వారు వారు మొదటి వందేళ్ళలో ఉన్నవారు. మట్టి మార్గాల్లో నడుస్తూనే పరలోకపు వాసనను పీల్చిన వారండి వారు. అంటే చాలా గొప్పవారు అన్నమాట. అలాంటి గొప్పవారు అనుభవాలతో యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకున్నారో రాత్రి మనం విన్నాం. కానీ యేసుక్రీస్తును అనుభవం తర్వాత మరొక విధంగా ఆయనకు పడిపోయారు అనుకుంటారు. కొన్ని పదాలు ఉపయోగిస్తాను ఈరోజు అర్థం చేసుకోండి. ఎవరైనా ప్రేమికులు ఉన్నారనుకోండి, ఆ భాష విధానం వేరుగా ఉంటుంది. నా మనసులో నాకే స్థానం లేదు, నా మనసు అంతా నువ్వే నిండిపోయావు. ఎవరు అమ్మ, నువ్వే ఉన్నావు. నేను ఎటు చూసినా నువ్వే కనబడుతున్నావు, ఏం ఆలోచించినా నువ్వే కనబడుతున్నావు. గాలుల్లో నీ వాసనే నాకు, పువ్వుల్లో నీ రూపమే, నక్షత్రాలు వీక్షించిన వాడిని సైలెంట్ హోమ్ అని చెప్పాలనిపిస్తుంది. ఏ నువ్వు వస్తావు బో, ఫేస్బుక్లో చెదగొట్టేస్తారండి ఇలాంటివన్నీ. మొహం పోస్తూ ఉంది కదా అది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటప్పా ఇదంతా అనిపిస్తుంది. ఇట్స్ ఏ లవ్, ప్రేమ. అలాంటి ప్రేమ భావాలు అంటే శిష్యులకి యేసుక్రీస్తుకి ఉన్నట్టు కనబడుతుండేయండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఫిలిప్పీ పత్రిక చూడండి. అపోస్తలుడు అయిన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది మా తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునగాక. అండి ఏమని పరిచయం చేసుకుంటున్నాడండి పౌలు? క్రీస్తు యేసు దాసుడట. అవునా అండి? పౌలు గారు అంటే బాగా బ్రతికిన వ్యక్తి కదండి. దాసుడు అంటున్నారేంటి? దాసుడా అంటే, దాసుడు అన్న పదం చాలా పరిగణింపరాని పదం అండి. అది ఎవరు ఒప్పుకోరు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన నీతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లేదురా నువ్వు నాకు బానిసగా ఉండాలి ఉంటావా అని అడిగా ఒప్పుకోరు. పౌలు అనగానే సామాన్యుడేం కాదు, రోమా పౌరసత్వాన్ని సాధించినాడు, యూదా మతంలో బలంగా వాడబడుతున్నవాడు, క్రైస్తవుల్ని స్త్రీలని లేదు పురుషులని లేదు ప్రతి ఒక్కరిని రక్తం కలు చూసేవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, మంచి అజానుభవుడు. అలాంటి వాడు యేసుక్రీస్తు పరిచయం అయిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తుకి దాసుడను. క్రీస్తుకు దాసుడువా? నేను అపోస్తలుడైన పౌలు అన్యజనులకు నేను మాత్రమే సువార్త చేస్తున్నాను, ఇంకెవరో చేయట్లేదు, నన్ను మించినడు ప్రపంచంలో ఎవడునో లేడు అన్నాడండి పౌలు. నో, నేను దాసుడిని. ఒక విషయం గమనించండి, దేవుడి పనిలో ఎవరైనా ఇరామం లేకుండా వాడబడుతున్నారు అనుకోండి, ఇంకా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మీరు గమనించారా? ఇరామం లేకుండా దేవుడి పనిలో ఎవరైనా వాడబడ్డారంటే ఇంకా అతను నోటి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నేను మాత్రమే చేయగలి దరిదాపుల్లో, నన్ను మించినోడు ఎవడును లేడు రాడు అంటున్నాడు. అంటే అపోస్తుడైన పౌలు అన్యజనులకి అపోస్తుడు, అన్యజనులకి పంపబడినవాడు. ఆయన మించిన సేవ ఎప్పటి వరకు ఎవడునూ చేయలేదు. అలాంటి వాడు ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడు చెప్పండి? నేను క్రీస్తుకి దాసుడా. మనమేమంటామండి? మనమేమంటాం? నేను క్రీస్తుకు దాసుణ్ణి అంటావా? నో,
యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ జేమ్స్ తోకల్లో వెళ్తుంటారు కదండి, ద యంగ్ ప్రీచర్ జేమ్స్, ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవడు, జేమ్సే. అంటే ఆ పరిచర్య గురించి చెప్పడానికి ముందు వీడి బిల్డప్లు ఎక్కువైపోతుంటాయండి. క్రీస్తు దాసుడు ఏ దిక్కు మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎవడైనా పిలిచానండి ఇప్పటికి వచ్చి, ఎవరైనా పిలరు. ఒకవేళ ఎవడైనా పిలిచాడు అనుకోండి, సభ అయిపోయిన తర్వాత చాలా పెద్ద క్లాస్ ఉంటుంది. ఎవరితో? ముఖ్య ప్రసంగికుడితో. ఏంద్రా భయ్, మరీ నీకు సంస్కారం తెలియదురా భయ్, మరీ సభ సంస్కారం తెలియదు. ఏంటి ఆ వచనాలు, ఆ పదజాలం ఏంటి? దాసుడున్నా ఇది మంచిగా పిల్లలు కదా, ఎంబీఏ ఎంబీడీహెచ్ బీఈడీ ఏదో పెట్టాలి నాకు. అవేం పెట్టకన్నా నన్ను ఏంటి ఆ పిలుపులు ఏంటి అండి? వారితో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడ దరిదాపులు కనపడం అండి. అపోస్తులతో క్రీస్తుకి దాసుణ్ణి, క్రీస్తుకి దాసుణ్ణి. ఈరోజు మన మధ్య బలంగా వాడబడుతున్న సేవకులు దేశ విదేశాల్లో ఏం చేస్తున్నారట? బలంగా మేడ్ ఇన్ యుఎస్ఏ లేదండి. వారి క్రీస్తుని గురించి చెబుతున్నప్పుడు తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు, మనం ఎలా పరిచయం చేసుకుంటున్నాం, వారు ఎందుకు ఎలా ఆలోచించారు, అసలు మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మట్టి మార్గాల్లో నడుస్తూనే పరలోకపు పౌరసత్వాన్ని పొందిన అపోస్తులు చిన్నోళ్ళేం కాదు. భూమి మీద ఉండగానే పరలోకపు గవిని ఎల్లడానికి సిద్ధమైపోయిన వారండి అపోస్తులు, ప్రవక్తలు. మానవ లోకంలో ఉంటూనే పాపమంటని వారుగా క్రీస్తు వాసనను పీలుస్తూ సమాజానికి ఎదజల్లిన క్రీస్తు సైనికులు. దాసుడనగానే ఏదో అనుకోకండి, ఎందుకు అంటున్నాడు ఈరోజు మీకు అర్థమవుద్ది. మరొక వచనం చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పారు ఆయనది. అంటే ఈయన ఎవరండి అసలు? ఈయనెవరో తెలుసా? యేసుక్రీస్తుకి సాక్షాత్తు సహోదరుడు. యేసు తర్వాత మరే గర్భాన్ని పుట్టినవాడు ఎవరు? జేమ్స్, యాకోబు. మరే గర్భాన్ని పుట్టినవాడు యేసుకి ఏమవుతాడండి? సహోదరుడు, బ్రదర్. ఆయన ఏమని ఉండాలి? నేనెవరినో తెలుసా, నేనెవరినో తెలుసా. యేసు ఏ గర్భాన్ని పుట్టాడో ఆ గర్భాన్ని పుట్టినోడు నేను. యేసుకు సహోదరుణ్ణి, 12 అపోస్తులలో ఏ ఒక్కరికి లేని రక్త సంబంధం నాకు మాత్రమే ఉంది, ఇంకెవడికి లేదు. నేను యేసుకు సహోదరుణ్ణి, యాకోబుని. సంఘమంతా నా మాట వినాలి, నేను చెప్పేది వేదం అన్నాడండి. లేదండి, ఈయన కూడా ఎవరికి తెలుసా? క్రీస్తుకి దాసుడట. అంటే ఇలా అంతా ఒకలాగే రాస్తున్నాడు లెటర్లు. అపోస్తలు రాస్తున్న పత్రిక వేరు, యాకోబు రాస్తున్న పత్రిక వేరు. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వ్యక్తులు పత్రికలు రాస్తున్నప్పుడు ఒకే పదజాలం వాడుతున్నారు చూడండి. మేము దాసులం క్రీస్తుకి, మేము దాసులం యేసుక్రీస్తుకి, మేము దాసులం. అందరూ కలిసి కూర్చునే బైబిల్ రాయలేదండి. బైబిల్ ఎలా రాయబడిందో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క నాగరికత కలిగిన వారు రాశారండి. రైతులు రాశారు, సామాన్యులు రాశారు, శాస్త్రవేత్త కలిగిన వారు రాశారు, తత్వజ్ఞానం తెలిసిన వారు రాశారు, రాజులు రాశారు, గొర్రెలు కాపలు రాశారు, జాలర్లు రాశారు. ఒక్కొక్కరితో ఒక ప్రొఫెషన్ చూడండి. ఆయా కాలంలో ఆయా రాజుల కింద అనేక మంది దాసులుకున్న వారు సైతం దేవుని కొరకు గ్రంథాలు రచించారండి. కానీ అందరు బాబు ఒక్కటే, మేము క్రీస్తుకి దాసులం. దాసుడు అనగానే ఆ రోజుల్లో ఎలా ఉండేది చెప్పిన హిస్టరీ చెబుతాను. చేస్తే
చాలా అవమానకరంగా ఉండే ఆ రోజు. ఆ రోజుల్లో దాసుడు అనగానే చాలా నీచంగా చూసేవారు. దాసుడు ఏమంటారు తెలుసా, నేర ప్రవృత్తి కలిగిన వాడు, నేరాలను చేసేవాడు, తప్పు చేసి వేరే దేశం నుండి చెరపట్టబడినవాడు, ఒకని కింద బానిసగా ఉండటానికి ముందు వాడు ఎక్కడో ఏ దేశ పౌరుడై ఉన్నప్పుడు వారిని జయించి తీసుకొచ్చి పాదాల దగ్గర పడేసి ఉన్నాడు. అలాంటి వారిని, నీచమైన వారిని, దౌర్భాగ్యుల్ని, దొంగల్ని, దగాకొరు గూండాగల్ని అందరినీ దాసులుగా వాడుకునేవారు. గ్లాడియేటర్ అని ఒక మూవీ వచ్చింది, మీరు చూసేలేదు నాకు తెలియదు, అది హిస్టరీ. ఎక్కడో జయించిన వారిని రోమిలు తీసుకొచ్చి అందులో పడేసి దాసునిగా మనుషుల్ని వాడుకుంటారండి. అవసరమైతే వీళ్ళు ఒకరిని ఒకరిని చంపుకుంటే జనులు చూసి ఆనందిస్తుంటారు. అది దాసత్వం అంటే. ఆ రోజుల్లో దాసులుగా ప్రకటించుకోవడం అంటే చాలా అవమానం, చాలా అవమానం. పైగా క్రైస్తవ్యాన్ని పరిచయం చేస్తున్న అపోస్తులు మేము దాసులమని చెప్పుకోవడం కూడా ఆ రోజుల్లో చాలా తక్కువ అండి. అంత దిగిపోయి ఎందుకు మాట్లాడుతున్నారు, చాలా కింది స్థాయికి దిగి మాట్లాడుతున్నారండి, చాలా కింది స్థాయికి. దీన్ని బేస్ చేసుకునే పాత నిబంధనలు ఒక సందర్భం ఉంటుందండి, ద్వితీయ ఉపదేశకాండం చూడండి. ద్వితీయ ఉపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయ ఉపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, త్వరగా. నీ సహోదరులలో ఎబ్రీయుడే కానీ ఎబ్రీయురాలే కాని 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నువ్వు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకొని నీ కళ్ళములోను నీ గానుగలలోను కొంత ఆవశ్యకముగా వానికి ఇయ్యవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను నీకు ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను, వానికియ్యవలెను. ఒక విషయాన్ని గమనించండి, అసలు దాసత్వాన్ని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడా? కానీ జనులందరూ సమానులే కారా? సమానులే. మరి ధర్మశాస్త్రంలో దాసత్వాన్ని గూర్చి ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. దాని అర్థం ఎంకరేజ్ చేయడం కాదండి. ఏంటో తెలుసా, ఆ రోజుల్లో నాగరికత కలిగిన వారికి దాసత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దాసునికి అన్యాయం జరగకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇస్రాయేలుకి. ఎవడైనా నీ దగ్గర కాయ కష్టం చేస్తున్నాడా, చేసి ఎడుతున్న వాడిని ఊరకే పంపేపు. నువ్వు పంపుతున్నావు అంటే ఒక విషయాన్ని గుర్తు చేసుకో, ఒకప్పుడు నీవును దాసుడవే ఐగుప్తిలో, అక్కడ నుండి నేను విడిపించాను, నీకు స్వేచ్ఛా జీవితాన్ని నేను అనుగ్రహించాను. ఆ విషయాన్ని గుర్తెట్టుకో. మరొకడు నీ కింద పనిచేయడానికి దాసుడు వచ్చినప్పుడు నీవెలాంటి పరిస్థితులు ఉన్నావో వాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని చెబుతున్నాడండి. పాత నిబంధనలో ఒక సందర్భం చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో మనకి ఏదో నేర్పుతాడు. బైబిల్ ఆలోచించే విధానం, ఒక వ్యక్తిని అంచనా వేయడానికి ముందు దేవుని మనసును అంచనా వేయడం తెలియాలి. అదండి పాండిత్యం అంటే బైబిల్. బైబిల్ పట్టుకున్నామండి, మీటింగ్స్ మానకుండా వెళుతున్నామండి, సండే స్కూల్కి వెళ్తున్నామండి, సండే క్లాస్కి వెళ్తున్నామండి, అది కాదండి. అసలు దేవుణ్ణి పట్టుకోవడం తెలియాలి. క్రైస్తవులం కాదు, దేవుని మనసును అంచనా వేయడం తెలియాలి. ఒక మాట గ్రంథకర్త ద్వారా బైబిల్లో లిఖింపబడింది అంటే దాని ద్వారా మనకేదో నేర్పుతున్నాడన్నమాట. ఏంటది దాసత్వాన్ని గురించి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా ఎందుకు చెబుతున్నాడు దేవుడు? ఎందుకు చెప్పనా, మనకేదో సత్యాన్ని గురించి నేర్పించాలనుకున్నాడు.
నిజమే కదండి. అనే అక్షరం విద్యావ్యవస్థలో ఎలా నేర్పుతారో తెలుసా? డైరెక్ట్ అని నేర్పించడానికి పిల్లలకి అనే అక్షరం పక్కన ఎవరు ఫోటో వేస్తారు? అమ్మ. అనే అక్షరం పక్కన అమ్మ కనబడుతుందండి. ఒక్కొక్క అక్షరాన్ని చూపిస్తూ ఒక్కొక్క సత్యాన్ని వాడికి నేర్పుతుంటారు, ఒక ఇమేజ్ చూపిస్తుంటారు. దేవుడు కూడా అంతే పాత నిబంధనలో ఒక విషయాన్ని చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా వెనక ఏదో నేర్పిస్తాడండి. బైబిల్ చాలామంది లాంగ్ జంపులు చేసి చదువుతుంటారు అర్థం కాకపోతే. వంశవాళ్ళ గురించి కానివ్వండి, జలప్రలయంలో ఆ లెక్కల గురించి కానివ్వండి, పాత నిబంధనలు రాజుల చరిత్రలు కానివ్వండి, వృత్తాంతాలు కానివ్వండి, ఆదికాండ ప్రారంభ దినాలు కానివ్వండి, ఇవి అర్థం కాలేనప్పుడు జప్ చేసేస్తామండి. మరి మనకెందుకు ఇవన్నీ, మనకెందుకులే అనుకుంటుంది. కాదు, ఒక్కసారి నువ్వు నిలబడి ఆలోచిస్తే నీకు మహాజ్ఞానం నీకు వశమవుతుంది. అదే బైబుల్ దగ్గర ఉన్న సీక్రెట్. అది ఒక్కసారి నువ్వు పట్టుకోవడం అలవాటు అయిందనుకో, బైబుల్లో నువ్వు వాడుతున్న విధానం, దేవుని కొరకు నువ్వు వాడబడుతున్న విధానం నీకు అర్థమైతే ఆ రుచిని సమాజానికి చెప్పడానికి నిన్నే దేవుడు నిలబెట్టుకుంటాడు. కష్టపడాలండి బైబుల్ దగ్గర, తపస్సు చేయాలి. అర్థమయ్యేంత వరకు నిద్రపోకూడదు. నాకు ఎందుకు అర్థం కాదు, అర్థం కానిది ఏదన్నా బైబుల్లో ఉందంటే అది దేవుడు ఎందుకు రాస్తాడు? బైబుల్లో రాయించాడంటే ఖచ్చితంగా నాకు అర్థం కావడానికి దేవుడు రాయించాడు. నాకు తెలియంది ఎందుకు రాస్తాడన్న మొక్కు పట్టు మనకు ఉండాలండి. సాధించే వరకు మనం నిద్రపోకూడదు. నాకు తెలియాలి, నాకు ఎందుకు తెలియదు, నాకెందుకు తెలియదు, నేను ఎందుకు దేవుని కొరకు అర్థం చేసుకోలేనన్న ఆలోచన మనకుంటే ఇలాంటి సందర్భాలు ఏంటంటే ఎన్నో లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. దాసుని గురించి ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? దాసుడు అన్నది మనకు అలవాటు అవుతే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకటి నేర్పుతాడండి. అదేంటో తెలుసా? మీరు పాపానికి దాసుడు. పాత నిబంధనలో దాసత్వం గురించి నేర్పిస్తున్నప్పుడు దాసుడుగా ఉన్న వాడికి స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలి, స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలి. నువ్వు యజమానిగా ఉన్నావా? నువ్వు ఒక విషయాన్ని గమనించు, మానవులుగా మీరు పాపంలో ఉన్నాడు, యజమానుని నేను. నేను మీరు దాసులుగున్న మీకు స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీ పాపాలు తీసేయాలనుకుంటున్నాను. అలా తీసేయాలంటే ముందు నీకు కాన్సెప్ట్ తెలియాలి. నిజమండి, చాలా విషయాలు మనకు తెలియడానికి ఉదాహరణలు చెప్తుంటారు విద్యావేత్తలు. మనం కూడా బైబిల్లో ఆలోచించండి, ప్రతీది ప్రాక్టికల్గా పాత నిబంధనలో కనబడుతుంటుంది. ప్రతీది దాసులుగున్న మనల్ని పాపానికి దాసులం, దేవునికి కాదు పాపానికి దాసులం, ఆ దాసులుగున్న మనలకి స్వతంత్రాన్ని ఇవ్వాలంటున్నాడు దేవుడు. అది నేర్పించడానికి అండి. ఎలాంటి అది అనుకుంటున్నారా? అండి బైబుల్ ఒక మాట ఉంటుందండి, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి. ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును? లేడు. వాడు ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. అట్లుండవలసింది అర్థమయ్యే సందర్భం ఎప్పుడైనా చదివారా? ఎవడును ఎప్పుడును ఎవడిని పాపం నుండి విమోచించేవాడు రాలేదు. ప్రతి సహోదరుడు పాపములో ఉన్నవాడే, వాడిని విమోచించేవాడు పుట్టలేదు, పుట్టలేదు. బైబిల్లో ఉన్న మాట అంటే చాలా మంది క్రీస్తు విరోధులు ఈ ప్రశ్న అడుగుతుంటారు. బైబిల్లో సమాజానికి పాపం ఎవడు తీయలేడని ఉంది, మీరేటండి యేసుక్రీస్తు వచ్చి సమాజానికి పాపాన్ని తీసేసాడని చెప్తారు? మీ బైబిల్లోనే కదా ఉందని చెప్తారండి రెఫరెన్స్. మా బైబిలు మాకు బాగా తెలుసా నీకు బాగా తెలుసా చెప్పు బుజి, ఎవరికి తెలుసు?
అంటే బైబుల్ మనది, దేవుని పిల్లలుగా మనది. మనకు బాగా తెలుస్తుందా వాడికి బాగా తెలుస్తుందా? మనకు తెలుస్తుంది, వాడికి ఎందుకు తెలుసండి? రెఫరెన్స్ చెప్తో ఎక్కడేదుందో బట్టి పడితే ఎందుకు చెప్పు రెండు రెండు నాలుగని? అది కాదు, ఆత్మ సంబంధమైన వాడిగా భావాన్ని నువ్వు అంచనా చేయగలవా? నీ వల్ల అవ్వదు. ఎందుకంటే అది ఆత్మ సహాయం ఉంటేనే మనం చేయగలం. అంటే మళ్ళా చదవండి, ఏడవచ్చును. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. నరకం నుంచి, పాపం నుంచి ఎవడును ఎవరిని తప్పించలేడట. కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాడండి యాజకుడు, కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవడిని ఎవడు విడిపించలేడు, కుళ్ళు చూడకుండా నరకానికి పోకుండా ఎవడును ప్రజలను తప్పించలేడు. మరి మనమేంటి యేసుక్రీస్తు తప్పించడని చెప్తున్నాం? మన బైబిల్లో ఉన్న మాటే కదండి ఇది. మరి దీని సంగతి ఏంటి? లాంగ్ జంప్ చేద్దామా? చెప్పండి మన సంగతి ఏంటి? మరి దీని సంగతి ఏంటండి? అందుకే బైబిల్లో ఉన్న దేవుడు మనసు మనకు తెలియాలి. పాపానికి దాసులుగా ఉన్న వారిని ఎవడు నువ్వు విడిపించలేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథంలో గ్రంథకర్త. కుళ్ళు చూడకుండా నిత్య జీవానికి నడిపించేవాడు ఎవడును లేడంటే ఎవడూ లేడా? ఎవడూ లేడా? అవునా? మరి అలా అయితే రెండు రోజులు నుంచి చిదగొట్టేస్తున్నాం యేసుక్రీస్తు చాలా గొప్పవాడని చెప్తున్నాం, ఆయన మించినోడు ఎవరు లేరని చెప్తున్నాం. మరి ఎర్ర కొట్టేసిలో ఉంది కదండి. ఏంటి అసలు బాగా వినాలి. బైబిల్ ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. పాత నిబంధనలో పాపాలు తీసేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పరిశుద్ధమైన జంతువుల్ని బలేయాలి. చాలామంది అంటే రండి మూగజీవిని చంపమని బైబిల్ ప్రోత్సహించిందండి. మరి జంతువుల మీద చాలా ప్రేమ ఎక్కువ. పంది బయట తిరుగుతుంది, మరి ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదు? దానికి స్నానం చేయించవచ్చు కదా. మూగజీవుల మీద ప్రేమ ఎక్కువట. కుక్క సరిగా స్నానం చేయట్లేదు, మరి దానికి చేయించి ఏదోజైనా చెప్తాడు. చేప, కోడి ఇలాంటి క్లాసికల్ జంతువుల మీద మాత్రం లవ్ ఉంటుందండి. మరి మిగిలిన సంగతి ఏంటి? నక్క అసలు మాట్లాడు, దాని సంగతి ఏంటి? దాని పేరే చిత్తులు. మరి మరి ఏంటి? జంతువులు చంపమని బైబిల్ ప్రోత్సహిస్తుందట. జంతువులను చంపమని బైబిల్ ప్రోత్సహిస్తుంది, మరి జంతువులను ప్రేమించమని మేము చెబుతున్నాం. నిఘ్ను చెయ్యి. కుక్కలను ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు కరిసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తున్నప్పుడు కరిసి చంపేస్తుంది. మరి అటు సంగతి ఏంటి? ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో పెట్టుకో, సిద్ధగ్గర చంపేస్తాయి నిన్ను, నీ పిల్లల్ని, మీ ఆయన్ని, మీ అమ్మమ్మని, మీ తాతయ్యని, అందరినీ కరిచేస్తాయండి. నో, నువ్వు అలా చేయకూడదు. నేను నిన్ను పెంచుతున్నాను, కరిచేస్తుంది. ఏ ఏంటి టామీ అలా చేస్తా? మళ్ళీ కరిచేస్తుంది. ఏంటది జంతువుల మీద ప్రేమ? ఇంచు తప్పులేదు, కాదంటలేదు. బైబిల్ విమర్శించే ముందు దాన్ని అంచనా ఇవి, దాన్ని అంచనా ఇవి. జంతువులు బలిని ఎందుకు ఇచ్చేవాడు తెలుసు అంటే దేవుడు అక్కడే దొరికేస్తుంటాడండి. దేవుని మనసును మనం అక్కడే పట్టుకోవచ్చు. అంటే జంతువులు బలేడే, మనిషి పాపం చేస్తే జంతువు సావడం ఏంటి? అసలు జంతువు సావడం ఏంటి? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. శిక్ష వాడికి పడడానికి బదులు, మనిషికి పడడానికి బదులు జంతువుకు పడడమా? నిర్దోషమైన గొర్రె సావడమా, మేక సావడమా, పక్షులు సావడమా? వాటి రక్తం ఎందుకు ఒలికింపబడాలి? వీడి రక్తం ఎందుకు బయటికి రాకూడదు? ఏంటి ఆ సిస్టమ్? ఏంటి దేవునికి అసలు ఎందుకు అది పెట్టాడు అసలు? అక్కడే అంటే దేవుని లవ్ మనకు తెలుస్తుందండి. దేవుడు పాపాన్ని అస్సలు సహించలేడు. ఆయన ఉన్న పరలోకంలో పాపానికి స్థానం లేదు. అది దేవదూతలైనా తన కుమారులైనా ఎవరైనా ఉండడానికి వీల్లేదు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులుగానే ఉండాలి. అది నా క్యారెక్టర్, నా నైజం. అది నాకు వ్యతిరేకమైనది పాపం. నీతికి డెఫినేషన్ నేనే. నాకు వ్యతిరేకమైనది ఏది జరగడానికి వీల్లేదు. పాపం అనేది నా పిల్లలకి అంటడానికి వీల్లేదని కలల కన్నా ఆయనకి పాపంలోనే మనిషి బ్రతుకుతున్నాడండి. మరి అలాంటి వాడికి దేవుడు దగ్గర అవ్వాలంటే ఎలా?
వీడు పాపాత్ముడు, ఆదాము తప్పు చేస్తేనే భూమండలం మీద ఉన్న ఏదోలోనే ఉంచలేదండి. అంత పక్కా రూల్స్ ఉంటాయి ఆయనకి, అంత పక్కా. ఇటు భూమి మీద ఉన్న మొక్కల మధ్య ఉండేలేదు. పరలోకానికి రానిస్తాడు చెప్పండి. దరిదోపులు కూడా రానివ్వడండి తప్పులు చేస్తే, దరిదోపులకి. మరి అలాంటి ఆయన అందరూ పరలోకం రావాలని ఇచ్చించుచున్నాడని పేతురు చెబుతాడు. అందరూ పరలోకానికి రావాలని మీరు, మీ కొరకు నేను స్థలాలు సిద్ధం చేస్తున్నాను యేసుక్రీస్తు అంటాడు. మరి ఏంటండి ఇవన్నీ, ఇసుకుపోతామండి బైబిల్ అన్ని ముందెట్టుకుంటే ఏంటి మరి దాని సంగతి ఏంటి? ఎందుకు బలులేమని కూడా తెలుసా? దేవుడు పాపం చేసిన వాడి మీద విపరీతమైన కోపం దేవుడికి ఉంటుందండి. వదలడు, వెంటాడి వెంటాడి చంపేస్తాడు. వాడు ఎవడైనా నా కుమారుడా అన్నది లేదండి ఆయనకి. తప్పు చేశాడంటే శిక్ష అమలు జరగాలి అంతే. వాడు ప్రధాన యాజకుడా, యాజకుడా, రాజా, దాసుడా, సామాన్యుడా, ఎవడైనా శిక్ష పడాల్సినది అంతే. ఆయన రూల్ అది, మనమే రూల్స్ పెట్టుకుంటాం కదండి. ఒక అమ్మాయిని ఎవడు అత్యాచారం చేయడం అనగానే శిక్ష పడాలంతే అంటాం మనం. ఏ ఆ రూల్ ఎవరు పెట్టారు? మానవత్వం కలిగిన వాడిగా నువ్వు పెట్టుకున్నది. పలానా వాడు దేశద్రోహం కేసు, దేశద్రోహం నేరం చేశాడు, ఉరి తీసేయండి, ఉరి తీసేయండి. తీసేశారు మొన్న ఎవరైనా? యాకూబ్ మెమెన్ ఉరి తీసి చంపేశారు కదండి. అసలు ఆయన ఎందుకు ఉరి తీయాలని నేను అడుగుతున్నాను. ఎందుకు ఉరి తీయాలంటే, ఎందుకు ఉరి తీయాలంటే, భారత పౌరుడిగా ఉన్న ఇతను పాకిస్తాన్కి రాయబారిగా మారిపోయాడు. ఇది దేశ పౌరసత్వానికి వ్యతిరేకం. చంపేయాలనుకున్నారు. అంటే ఇది ఎవరెట్టుకున్న రూల్ చెప్పండి? ఎవరెట్టుకున్నది? మనుషులు పెట్టుకున్నది. అంటే మనం పెట్టుకున్న రూల్స్కి ఎవడైనా వ్యతిరేకమైతే మనం ఏం చేస్తాం? వెంటనే చంపేయాలనుకుంటాం. ఏ ఇది ఈ రూల్స్ నీకున్నప్పుడు మనిషిగా, మరి దేవునికంటూ తన గుణానికి కొన్ని రూల్స్ ఉండవా చెప్పు. ఆయనకున్న రూల్ ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండాలి. మన భారతీయులు పాకిస్తాన్లో ఉండకూడదని నీ రూలు. మన నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండాలన్నది ఆయన రూలు. అది ఆయన క్యారెక్టర్, అది ఆయన క్యారెక్టర్. అలాంటప్పుడు మనిషి తప్పు చేసిన తర్వాత దేవుడు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన సీక్రెట్ ఆయనే చెప్పేసింది. అంటే దేవుడు చాలా ప్రేమమయుడు ఉండే. ఆయన మాటలు మీకు అర్థమైతే బాధలు పట్టుకోవాలనిపిస్తుంది. చాలా ప్రేమమయుడు. ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇటు మనిషి ఎందుకు పనికిరాని మనిషి మీద ఇంత ఆరాటం ఏంటి దేవునికి అనిపిస్తుందండి. అనంత విశ్వాన్ని కలిగించిన దేవుడు చిన్ని 6 అడుగులు మనిషి కొరకు తపన బాగాలేదు కదా. మనం ఎవరు ఎవరో బాలేని మన కొరకు దేవునికి ఎందుకు అంత తపన? ఎందుకో చెప్పనా, ఒక విషయం చెప్తాను. మనిషి తప్పు చేసిన తర్వాత శిక్ష మనిషికి పడాలి, కానీ జంతువు పడుతుంది. ఎందుకో చెప్పను, ఒక విషయాన్ని అలవాటు చేస్తాడు. తప్పు చేసిన వాడి నిమిత్తం నిర్దోషమైన గొర్రెని బలించాడు. తప్పు చేస్తున్న వాడి మీద కోపం దేవుడికి పరలోకం నుండి రగిలిపోయేది. అప్పుడు ప్రధాన యాజకుని పిలిచి దేవుడు ఏమని చెప్పాడు తెలుసాను, అయినా ఈ మనుషులు తప్పులు చేస్తున్నారు కదా, పాపాలు చేస్తున్నారు, ఇదిగో నా సీక్రెట్ నేనే చెప్పేస్తాను. వాడి మీద నా కోపం మరలనట్టు వాడి మీదకి వెళ్ళకుండా ఉండడానికి ఇదిగో ఈ జంతువును బలేసేది. జంతువును బలేస్తే ఆయన మీద, మనిషి మీద ఆయన కోపం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు చెప్పండి. ఎప్పుడైనా జంతువులు బలేసినప్పుడు చూడండి, మేకను బలేస్తున్నప్పుడు చూడండి, ఎప్పుడూ మేక మాంసం తినమండి. అది ఎలా విలవెళ్ళాడుకుందో తెలుసా? కోడిని కోస్తున్నప్పుడు చూడండి, అప్పటి వరకు తినాలన్న ఆతృత కలిగి నీవు నీ ముందే దాన్ని కోసి వండారనుకో నువ్వు తినలేవు. నా కొరకు ఒక జీవి ఇలా బలైపో నీ వల్లవదు. అప్పటి వరకు ఏవో ఆలోచనతున్న నీవు దాని ప్రాణం విలవెళ్ళాడిపోతుంటే మన మూడంతా మారిపోద్దండి. దేవుడు కూడా అంతే. పాపంతో ఉన్న మనిషి మీద కోపంతో ఆయన రగిలిపోతుంటే ఆయన కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఆ మూగజీవుని చంపు, దాని త్యాగం చూసి నేను వీళ్ళు వదిలేస్తాను, పోరా అని ఎవరండి పో. ఈ దరిదాపులు ఈ గుడారంలో కనబడడానికి వీళ్ళు తప్పు చేసినప్పుడు బలేసిన తర్వాత పొమ్మను ఆయన మహిమ దిగేదానికి ఎవడు ఉండకూడదండి.
మహిమ వచ్చేసరికి జంతువు బలి పడేసరికి ఆ త్యాగాన్ని చూసి ఈయన పీస్ఫుల్గా మారిపోయాడంట దేవుడు. అందుకేనండి బలి ఏమనేవాడు, నాన్ వెజ్ ఇష్టమని కదా దేవునికి, ఆయన మాంసం ఇష్టపడతాడని కాదండి. దీని త్యాగాన్ని చూసి ఆయన పీస్ఫుల్గా మారిపోయాడు. మరి ఈడేమయ్యాడు, ఎప్పుడైతే ఈయన శాంతి పడిపోయాడో ఈడి మీద లేదక వదిలేసి వాడు పోరా పో. మనిషి అలాగే బ్రతికి బట్టగట్టాడు ఎప్పటి వరకు, లేదంటే ప్రపంచం ఉండదండి. ఆయన సీక్రెట్ ఆయనే చెప్పేశాడు, ఆయన సీక్రెట్ ఆయనే చెప్పాడు, ఆయన సీక్రెట్ ఆయనే చెప్పాడు. ఎంత మంచి దేవుడు చూడండి, మనిషి పట్ల ఆయనకున్న తపనేడు చూడండి, ఆయన తపనేడు చూడండి. వదిలేసిన పోరా, జంతువులు అందుకు బలేసిపోయింది, జంతువును బలేసి మనిషిని తప్పించాడు. ఈ సిస్టమ్ ఎందుకు పెట్టాడు తెలుసా, భవిష్యత్తులో ఒకటి మీరు నేర్చుకోవాలి. ప్రజలందరూ తప్పు చేసినప్పుడు ప్రధాన యాజకుడు పాపాన్ని తీసేసేవాడు. మరి ఇప్పుడు ప్రధాన యాజకుడు తప్పు చేస్తే ఏంది పరిస్థితి చెప్పండి. అందరు తప్పులు యాజకుడు చూస్తుంటే ఇప్పుడు యాజకుడు కూడా తప్పు చేస్తే ఏంటండి? అందుకే అన్నాడండి, మనుషులందరూ పాపాత్ములే, నీతిమంతుడు ఒక్కడును లేడు. లేడండి, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్న వీరిని రక్షించేవాడు ఎవరు? ఎవరు లేరు, ఎవరు లేరు. అందుకే అనుకున్నాడండి, ఎన్నాళ్ళు ఎన్ని జంతువులు సావాలి వీటిని నిమిత్తం, వీరి నిమిత్తం ఎన్ని త్యాగాలు జరగాలి, ఎన్ని త్యాగాలు జరగాలి, ఎన్ని జంతువులు బలైపోవాలి. అందుకే రూల్ మార్చాలనుకున్నాడండి, మార్చాలనుకు లేదు, ఆల్రెడీ అనాథ సంకల్పంలోనే నిర్ణయం తీసుకున్నాడు. మెల్లగా నేర్పించుకున్నాడు, ఎక్కడికో తీసుకెళ్ళడానికే బలులు అలవాటు చేశాడు, దాసత్వాన్ని గురించి మాట్లాడాడు. ఇవన్నీ ఇస్రాయేలీకి ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా, ఇస్రాయేలీయులే ప్రపంచానికి దిక్చూసి, ఇది కన్ఫర్మ్. ఇస్రాయేల్ ద్వారానే దేవుడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు, ఆయన ద్వారా పరిచయమైన ఆయన ఎన్నో రూల్స్ వారికి అలవాటు చేసి ఆ ఇస్రాయేల్ నుండి రాబోతున్న ఒక రక్షణ దగ్గరికి ప్రపంచాన్ని చూసేలా ఒక వింత కార్యాన్ని జరిగించాడండి. అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో, ఎటి తోసిన అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రధాన యాజకుడు కీర్తన గ్రంథం రచిస్తున్నాడు. అదే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు చదవడం మీకు అర్థమవుతుంది, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు, ఎవడును లేడు, ఎవడును లేడు. ఇక్కడ రీజనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఓకే? కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వారు ఎవరైనా ఉంటే పట్టుకోనండి. బైబుల్ ఎలా ఉంటుంది తెలుసా, పజిల్, దాన్ని అంత ఒక తాటి మీదకు తీసుకురావాలి. ఎవడును లేడు ఈ మాట ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు గ్రంథకర్త? ప్రపంచమంతా పాపంలో ఉన్నప్పుడు, దాని నుండి విమోచన దినాలు లేనప్పుడు. అలాంటి రోజుల్లో ప్రధాన యాజకుడు బాధపడుతున్నాడండి, లేరు లేడు, ఎవడును లేడు. దేవుని కోపం వస్తే మనిషి పరలోకానికి వెళ్ళడం అసంభవం, జరగదు అని మాట్లాడుతున్నప్పుడు ఎవడును లేడు అన్నాడా రాడు అన్నాడా చెప్పాలి నాకు? లేడు, ఎప్పటికి లేడు, పట్టుకోలే, ఎప్పటికి లేడు. ఆ కీర్తన గ్రంథం రచిస్తున్న కాలానికి లేడు, లేడు అన్నాడు. కానీ ఇంకెప్పటికి ఎవడును రాడు అన్నాడా అన్నాడు చెప్పండి? నో, లేడు. ఆ తరములో ఎవడును సహోదరుని నిమిత్తము దేవునితో నా ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవడును లేడు, ఎవడును లేడు అన్నాడంతే, రాడని కన్ఫర్మ్ చేయలేదండి. ఒకవేళ ఎవడైనా వస్తే ఒక సిస్టమ్ మాత్రం ఉందంటాడు కింది వచ్చిన, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక. అట్లుండాల్సినదే
అంటే ఏమన్నాడండి, ఒకవేళ అలాంటి ప్రాణ విమోచన ఏమైనా ఉందంటే అలాంటి ధనం చాలా గొప్పది, బహు గొప్పది, ఎవడు లేడన్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చే ఆప్షన్ ఉంటే ఏమంటున్నాడు తెలుసా, అది ఎన్నటికీ తీరక ఆ రుణం అట్లుండాల్సినదే. ఎట్లా? ఇంకొక విషయం చెప్తాను, యాకూబు మెమేన్ ఉన్నాడు కదండి, యాకూబు ఆయన గురి చూస్తున్నప్పుడు అంటే చాలా బాధపడ్డాడండి. సుప్రీంకోర్టుకి లెటర్ పెట్టాడు, ప్రధానమంత్రికి పంపాడు, రాష్ట్రపతికి పంపాడు, అందరికి పంపాడు. తనకు వయసు వచ్చిన కూతురు ఉందండి, తనకు త్వరలో పెళ్ళి కూడా ఉంది. తనకి ఆ రోజే పుట్టినరోజు కోర్టు శిక్షను అమలు చేసింది. ఏమని ఏమని అమలు చేసింది తెలుసా, ఇడికి రేపు ఉదయం కల్ల ఊరి శిక్ష కన్ఫర్మ్. భగవంతుడు అంటే ఆ రోజు రాత్రి ఎలా ఉండి ఉంటుందండి, యాకూబుకి ఎలా ఉంటుంది, నిద్ర ఉండదు, ఏమి తినాలనిపించదు. ఒక పక్క కూతురు పెళ్ళి, మరో పక్క సావు, మరో పక్క రేపే నా పుట్టినరోజు, ఇక రేపు అనేది నాకు లేదా, ఇక లేదా, రేపటి నుండి నా జీవితానికి ముగింపు అనగానే ఎలా ఉంటుంది చెప్పండి. నీకు బాగా అర్థం కావాలంటే ఇదే లాస్ట్ నైట్ అనుకోండి, మీకు ఇక్కడ ఉంటారా, ఇక్కడ ఉంటారా, నో, దేవుని మాట సడా దేవుని మాట్లాడి ఇదే లాస్ట్ నైట్ నాకు అని ఏదో మానసికంగా ఏ పిచ్చి మాటలు మాట్లాడేస్తుంటాం ఉండు, ఎందుకంటే మనిషి మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోతుంటాం. ఇక నాకు జీవితం లేదు, నేను చాలా కోల్పోయాను, నా పిల్లలు లేదు, అంత కఠోరమైన మనసు కలిగిన వాడు ఏడ్చాడండి ఆ రోజు నైట్, ఏడ్చేసాడు. అలాంటి టైంలో సడన్గా ఎవడైనా వచ్చి అండి అతనికి బదులు నన్ను ఊరేయండి, అతను వదిలే సుప్రీంకోర్టుకి ఒక కొత్త రూల్ నేను పెడుతున్నాను లేదా అడుగుతున్నాను, అతన్ని వదిలేసి నన్ను చంపేయండి అండి అనగానే శిక్షకు ఖరారైన వాడికి ఎలా ఉండుంటుంది అన్నమాట, వీడేవడండి, కన్నీళ్లతో జీవితం నిండిపోయిన నాకు విముక్తి కలిగించడానికి మధ్యలోకి వస్తుంది వీడెవడు. లేదండి ఈ శిక్ష నాకే పడాలి, మీరు శిక్ష తనకు కానీ శిక్ష చేస్తే నిర్దోషి అయిన నేను చచ్చిపోతాను, మీ కోర్టు ముందే ఉరేసుకు చచ్చిపోతాను లేదా కిరోసిన్ పోసుకుంటాను అని కోర్టును అడుగుతున్నాడు అనుకోండి, అంటే యాకూబుకి ఎలా ఉంటుందండి. అదే కన్ఫర్మ్ చేసి సుప్రీంకోర్టు తనకు బదులు తనకు శిక్ష చేసేసి ఇతను ఉరి తీసాడు అన్నాడు అనుకోండి, జరిగిపోయింది, తను చంపేశారు, తను బయటికి పంపేశారు. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తిని మర్చిపోతాడండి, మర్చిపోడండి. ఎవడతను దేవుడులా నా దగ్గరకు వచ్చి నా జీవితంలో ఒడిదుడుకులు అర్థం చేసుకుని నా కొరకు ఇంత త్యాగం చేసిన ఆ త్యాగమూర్తి ఎవరు, ఎవరని అమాజికంలో టీవీలోకి న్యూస్ వచ్చింది, ఎవరికి అవయవ దానాల కొరకు చనిపోయిన అవయవాలు పంపించేవారు, అది లైవ్ షో కూడా చూపించేవారు మనం చూసారా. ఎవరికైనా గుండె పాడైపోయింది అనుకోండి, ఇంకా తన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, బాధపడుతుంటారు, రేపుతో మీరు అయిపోతారండి అని డేట్ కూడా తెలిసిందంటే సడన్గా హాస్పిటల్లోకి వచ్చి, బ్రదర్ నా గుండె మీకిస్తా, మీరు తీసుకుంటారు, మీ కొరకు నేను చనిపోతా, మిమ్మల్ని బ్రతికిస్తానే కానీ పేషెంట్కి ఎలా ఉంటుందండి, పేషెంట్కి ఎలా ఉంటుంది చెప్పండి అండి. చాలా ధైర్యం వస్తుందండి, చాలా ధైర్యం వస్తుంది. ఇదే పరిస్థితి యేసుక్రీస్తు కూడా ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను, ఇదే పరిస్థితి యేసుక్రీస్తు కూడా అండి, పాపంలో శిక్ష పడడానికి కుళ్ళు నరకానికి పోతున్న మనల్ని మధ్యలోకి ఎవరు వచ్చేసారు చెప్పండి, అడ్డుగా యేసుక్రీస్తు నిలబడిపోయాడండి, తండ్రి దగ్గర కూర్చోడు, తండ్రి ఈ 1 ఇయర్ టైం ఫలించట్లేదు ఈ మొక్క, అవును నాయన దీన్ని 3 ఏళ్ల నుండి చూస్తున్నా నరికేస్తాను అట్లే కదా, ప్లీజ్ డాడీ ఈ 1 ఇయర్ ఎరువు వేస్తా, లేదు నాయన దీని వలన నేల ఏల అర్థమైపోవాలి, తండ్రి ప్లీజ్ రిక్వెస్ట్ తండ్రి నా నిమిత్తం ఒక్కసారి ప్లీజ్ అండి. దేవునికున్న కోపానికి బదులు ఎవరు బలైపోతున్నారు చెప్పండి మధ్యలో, యేసుక్రీస్తు
ఇదే త్యాగం, లవ్, ప్రేమ. ఆ ప్రేమకు రూపంగా యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చిన తర్వాత మన శిక్షను ఆయన మీదేసేసుకుంటున్నాడండి. బాగాలేదండి అమ్మ. ఆయన ఏం చేసాడండి? నిర్దోషి, పాపం లేనివాడు, దరిద్రులు మనం, పాపాత్ములు మనం, శిక్ష పడాల్సినది మనకి, దేవుని ఉగ్రతకు బలం అవ్వాల్సినది మనం. ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుడు అక్కడికి తీసుకెళ్ళడానికి పాత నిబంధనలో బలులు అలవాటు చేశాడు. అది నేర్పించడానికి బలులు నేర్పించాడండి. ప్రపంచమంతా నాశనం అయిపోతుంది కదా నాయన, ఇక ప్రపంచమంతా నాశనం అయిపోతున్నప్పుడే ఇన్ని జంతువులు నాశనంగా కూడదు, ఇక ఒకే ఒక్కసారి బలి. అది ప్రపంచానికి ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు వచ్చినా, నీ ఒక్క బలితో ప్రపంచానికి విమోచన జరిగిపోవాలి. ఇది సిస్టమ్, ఇది అనాది సంకల్పం, ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని అనాది సంకల్పం అండి ఇది. ఇది ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడు మనిషిని రక్షించడానికి తన ప్రేమ కుమారుణ్ణి బలిచేసాడండి. ఎంత అవుతుందా మీకు? అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎవడు నువ్వు లేడని యాజకులే గొంతెత్తి ఏడుస్తుంటే వచ్చాడండి మహనీయుడు. వచ్చిన తర్వాత అదే కనుక నిజమైతే యాజకుడు ఏమంటున్నాడు తెలుసా? అలా విమోచిస్తున్న క్రయధనం చాలా గొప్పది, దాన్ని మన రుణాన్ని మనం తీర్చలేము. ఏంటి ఆయన ఇచ్చిన క్రయధనం? మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 45వ వచనం. పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు. అండి మనుషులు పాపాలను తీసి విమోచన క్రయధనం ఏదండి? ఆయన ప్రాణమా? అవునా? అవును. ఆ త్యాగానికి నువ్వేమని ఇలువ కట్టగలవా చెప్పు? అదే అంటున్నాడు. ఎవడైనా ఒకవేళ వస్తే ఆ పాపాల నుండి మనిషిని తప్పించి కుళ్ళు వేపు నుండి జీవానికి నడిపిస్తే అలాంటి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేం. ఏంటి ఆ క్రయధనం, విమోచన క్రయధనం ఏంటి అని అడిగితే బైబిల్ చెబుతున్న నిజమేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రాణమే బలైపోయిందండి. అదే త్యాగం. ఎవరివ్వగలండి? చాలామంది చెప్తుంటారండి, ఒక ఆయనకంట అప్పు ఉండిపోయారట, ఆ అప్పు ఎప్పటికి తీరదట, వెళ్ళి అక్కడ వేస్తారట. మరి ఈ అప్పు సంగతి ఏంటి? డప్పు అయిపోతే గుర్తుపెట్టుకోండి, వదిలేస్తారనుకున్నాడు దేవుడు. త్యాగం, ఆయన త్యాగం మన నిమిత్తం బలైపోయింది. అది విమోచించిన క్రయధనం, దాని రుణాన్ని నువ్వు తీర్చగలవా? ఎవరు తీర్చగలండి ఆ రుణాన్ని? ఎవరు తీర్చగలరు చెప్పండి? ఆయన ప్రాణానికి ప్రతిఫలంగా నువ్వేమివ్వగలవు? ఆయన కొరకు నువ్వేమి ఇవ్వగలవు చెప్పు? ఏమీ ఇవ్వలేవు, ఏమీ చేయలేవు. ఆయన నీ నిమిత్తం రక్తాన్ని కర్చాడు. బైబిల్లో మంచి మాట ఉంటుందండి చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అని ఎలా కొన్నాడంట మనల్ని? రక్తం ఇచ్చా. అవునండి. ఎక్కడ కొన్నాడు తెలుసా? పాపాన్ని పారదోని రక్తాన్ని నేలగార్చి మనల్ని విమోచించి దేవునికి ఒక రాజ్య నివాసులుగా చేశాడండి. అది ఆయన ఇచ్చిన ధనం. ఆ ధనాన్ని నువ్వు ఇవ్వగలవా? ఆ ధనాన్ని నువ్వు జీవించగలవా? ఇవ్వలేమండి. ఫేస్బుక్లో చూశాను, నేను చెబుతాను చేస్తాను. ఒక ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారండి, నిజమండి, కాళ్ళు చూడండి ఉంటుంది. ఒక ఆమె అడుగుతుంది,
అండి మీకు ఎవరంటే ఇష్టం అండి, మీకు ఇష్టమైన వారి పేర్లన్నీ రాయండి అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నా వేరే కావిడ. మొత్తం అన్ని పేర్లు రాసింది. ఇప్పుడు మళ్ళీ అడిగింది ఆమె, మీకు ఒక్కొక్క పేరుగా ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ చివరికి ఒక పేరు ఉండాలండి, ఎవరి పేరు ఎవరెవరిని తగ్గించుకుంటూ వస్తారో చెప్పండి అని పెట్టింది టెస్ట్. ఒక్కొక్క పేరు తుడుస్తూ ఏడుస్తుందండి. ఎవరు? ఆ స్త్రీ. అన్ని పేర్లు రాసింది, ఒకటి ఒకటి తుడుచుకుంటూ వస్తుంది, చెరుపుతుంది. అంటే ఎందుకండి ఆ పేరు ఎవరిదండి అంటే మా అమ్మదండి. మీ అమ్మ పేరు ఎందుకు తుడిచేస్తా అంటే మా అమ్మ నాతో ఎప్పుడు ఉండదు కదండి, అందుకని చెరుపు. ఆ తర్వాత మరొక పేరు చెరుపుతుంది, ఈ పేరు ఎవరిదండి? మా నాన్నదండి. ఇది కూడా మీ నాన్న కూడా నీతో ఉండడా? ఎప్పటికీ ఉండడండి, లేడు కదండి, అది చెరిపేసిందండి. ఇక మరీ గొక్క పెట్టి ఏడుస్తూ మరో రెండు పేర్లు చెరుపుతుందండి. ఆ పేర్లు ఏంటో తెలుసు? నిజమండి, లైఫ్ షోలో జరిగింది. పెట్టరు అందరూ చూడండి కావాలంటే ఆ మొహం చూసుకోండి. నిజం. మరలా రెండు పేర్లు చెరుపుతూ ఏం చేసింది తెలిసింది? చాలా ఏడ్చేసిందండి, చాలా ఏడ్చింది. ఇంత ఆ పేర్లు ఎవరు అండి అంటే ఏం చెప్పిందో తెలుసా? ఇవి మా ఇద్దరు పిల్లలు ఉంది. అంటే పిల్లల పేర్లు కూడా చెరిపేస్తున్నారేంటండి? అవి మీ దగ్గర ఉంటాయి కదంటే ఇప్పుడు ఉంటాయండి, ఎప్పటికీ నాతోనే ఉంటారని చెప్పండి. పెళ్ళవుతే నా కూతురు వెళ్ళిపోతుంది, పెళ్ళి చేసుకుంటే నా కోడల దగ్గరికి నా కొడుకు వెళ్ళిపోతుంది. మరి ఎవరు పేరు ఉంచుతారండి అంటే ఒకే ఒక్క పేరు ఉంచిందండి. ఆ పేరు ఎవరిదో తెలుసా? కట్టుకున్నవాడు. ఈ పేరు మాత్రం ఎందుకు ఉంచామంటే నా చావు వరకు నాతో ఉండేది ఇతనే కదండి. ఎంత బాగుందండి, ఎందుకు బాగుంది? నిజమండి, తనకి ఎవరు మనతో ఉండదండి. కానీ తనకు తెలియని తోడు చెప్తాను, తను కూడా ఉండడు, తన భర్త కూడా తనతో ఉండడండి. ఎవరు సాగుకు వారే ఒంటరిగా వెళ్ళిపోవాలి. నా భార్య చనిపోతుంది, తను చనిపోతుంది చెప్పలే లేదండి, అప్పుడు వంట తను అక్కడ దాటి ఆలోచించలేకపోయింది. మరి మనతో ఎప్పుడు ఉండేది ఎవరంటే నేనున్నాను ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. మృదు వచ్చి వరకు ఎత్తుకునేవాడు తండ్రి అయితే నిన్ను పాపం నుంచి విమోచించి నరకానికి పోకుండా పరలోకానికి తీసుకెళ్లేది ఈ తండ్రి. ఎవరు? తండ్రిగా పిలువబడిన యేసుక్రీస్తు. ఎంత బాగుందండి, ఈయన వదలండి మనల్ని. పరలోకానికి తీసుకెళ్లేంత వరకు రక్తాన్ని కాచడానికి సిద్ధమైపోదండి, సిద్ధం. ఈయన వదలగలరని చెప్పండి అండి. ఇది అర్థమైతే మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఏవేవో కేకలేరు. ఏమంటారు చెప్పిన? ఐ లవ్ యూ జీజస్ అంటే ఉండే గట్టిగా అనాలనిపిస్తుంది. సబ్జెక్ట్ గట్టిస్తుంది. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నానని సముద్రానికి కేకేసి చెప్తావు, యోహాను కాదు నువ్వు వేస్తావు, అరిసి చెబుతావండి, ఐ లవ్ యూ జీజస్, నీ కొరకు నేనున్నాను, నీ కొరకు నేను పని చేస్తాను, నీ ప్రేమ నాకు అర్థమైందని చాటుతా ఉండదు అమ్మా. అదే ఆయనకు నువ్వు ఇచ్చే రుణం. ఆ త్యాగాన్ని చూసినప్పుడు మనసు ఉన్నవాడు ఎవడైనా క్రీస్తుకి ఏమని చెప్పుకుంటాడు తెలుసా? నేను క్రీస్తుకి దాసుడను, నా రుణాన్ని నేను ఎలా తీర్చగలను, ఆయన ప్రేమకు నేను దాసుడు. ఇది శిష్యులకు అర్థమైపోయిందండి. అందుకే మేము గొప్పవారు అని ఎక్కడ అనలేదండి, వారు ఎక్కడ అనలేదు. ఆయన త్యాగానికి మేము దాసులు, మేము ఇంపాటి వారు, పాపంలో ఉన్న మమ్మల్ని విమోచించిన ఆయనకి దాసులం, దాసులం, క్రీస్తు దాసులం, ఆయన పరిచారకులము మారిపోరాడు. నిజమండి, మనం పరలోకానికి వెళ్ళడానికి ఆయన భూలోకానికి వచ్చాడండి. మనం ధనవంతులు అవడానికి ఆయన దరిద్రుడైపోయాడండి. బాగలేదండి అమ్మ. మనం నీతి గల వస్త్రాలు ధరించుకోవడానికి ఆయన గోనె బట్టలు ధరించాడు. నువ్వు నిత్య జీవపు నీళ్లు తాగడానికి ఆయన చేదు నీళ్లు తాగాడు. నీ కొరకు నా కొరకు కదా చెప్పదు, నీ కొరకు నా కొరకు కదా, ఎవరి కొరకు?
మనం స్వతంత్రులుగా ఉండడానికి ఆయన ఈ భూలోకంలో దాసుడిగా పుట్టాడండి. ఆ మాటలు అసలు బాగోండి కంపేరింగ్. నేను ఏ పాటి వాడిని పెంచాలంటే నేను ఏ పాటి వాడిని, నీ ప్రేమకు నేను బానిసను. ఈ ప్రేమ గొలుసులేనండి అపోస్తుల్ని వంచేశాయి. ఈ ప్రేమే, ఈ ప్రేమ చేతే వారు వంచబడ్డారు, ఆయన కొరకు నిలబడిపోయారండి. ఎప్పుడు ఏమనుకున్నవారు తెలుసా, మా యజమాని కొరకు మేము ఏం చేయాలనుకుంటున్నాం. అది లవ్ అంటే, ప్రేమ అంటే ఏవో శరీరంలో వచ్చే కోరికలు కదండి. ప్రేమ అంటే మన కొరకు చేసిన త్యాగాలు ఉంటాయి చూడండి, అది యేసుక్రీస్తు త్యాగం. ఆయన కొరకు మనం ఆలోచించుకుంటే దాసులుగుండా మనం ఎప్పుడు ఏమనుకుంటామో తెలుసా, నా యజమాని చిత్తం ఏంటి, ఇక నీ ఇష్టం ఏముండదు, ఇక అసలు నా ఇష్టం ఏంటి, ఆయన ఇష్టం కదా. ఆయన కొరకు నేనేమన్నా కాని పనులు చేస్తున్నానా, పక్కన పెట్టు. నా యజమానికి ఇష్టం లేనిది ఏమన్నా చేస్తున్నానా, నువ్వు ఆలోచన మనమే అంటే. బైబిల్లో తెగించి పౌలు ఒక మాట అన్నాడండి, అంటే ఆ మాట నాకు ఎప్పుడు చదివిన భయం ఉంటుందండి, చెప్పాలనిపించదు కూడా. చూస్తారు బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20-21 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20-21 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి నీతి అగునట్లు. ఎవని యందు? ఆయన యందు. మనకంటూ ఏమి నీతి లేదు, ఆయన యందు మనం దేవునికి నీతి అగునట్లు. పాప మెరుగని, అండి ఆ మాట అండర్లైన్ చేసుకోవాలండి, పాప మెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. అంటే బాగలేదండి ఆ మాట, అసలు బాగలేదు. పాపం మరగిన ఆయన మన పాపాల నిమిత్తం ఏమైపోడు తెలుసా, ఏమైపోడండి, ఆయన పాపాత్ముడుగా సమాజంలో కొనియాడబడ్డు. సిలువ మరణం అంటే ఆ రోజు తప్పులు చేసేవారు వేసేవారు అండి, మన నిమిత్తమే కదా, మన నిమిత్తం కదా చెప్పండి. మన పాపాలు ఆయన భుజాల మీద వేసుకుని మన నిమిత్తం ఆయనేమైపోడు తెలుసా, పాపాత్ముడుగా నిలబెట్టడు, మనల్ని నిర్దోషణ చేసేటట్టు. మనం నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ పాపిష్టమైన లోకానికి ఆయన వచ్చాడండి మన కొరకు. ఇదే ప్రేమ. ఈ ప్రేమకే వారు పడిపోయారండి అపోస్తులు, ఆ ప్రేమకే ఆయనకు పడిపోయారు. ఆ ప్రేమని వదిలి వెళ్ళలేమన్నారండి. అదే పాత నిబంధనలో చెప్పండి, ఎవడైనా దాసుడు నీకుంటే వాడి నోటంట మాట వస్తే యజమాని నీ ప్రేమను వదిలి నేను వెళ్ళలేనంటే వాడిని పంపించొద్దు, నీ సొంత మనిషిగా వాడిని చూసు. అంటే దేవుడు ఎప్పుడు ఏం కావాలనుకుంటాడు తెలుసండి, నువ్వు ఇష్టపడి రావాలంటే దేవుళ్ళకి. ఆ దేవుడు నమ్మకపోతే నరకానికి వేసేస్తాడండి, దేవుడు నమ్మకపోతే శిక్ష విధిస్తాడండి. అది కాదు, అది సెకండరీ. ఫస్ట్ ఏంటో తెలుసా, అది ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీ ఇష్టపూర్వకంగా నువ్వు రావాలి, నువ్వు స్వతంత్రంగా ఆయన దగ్గరికి రావాలి. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీవే కదిలి రావాలి, నువ్వు ఇష్టపడి నిలబడాలి. దేవునికి అది కావాలండి. నీ అంతటి నీవెందుకు నీకు ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. మనుషులు ఏం చేసినా ఎందుకు చెల్లిపోతుందో తెలుసా, ఎవడికి వాడికి స్వతంత్రం ఇచ్చాడండి. అట ఇట తెలుసుకో, సుఖం ఎక్కడా, సుఖం అక్కడా, ఎక్కడా నువ్వే నిర్ణయించుకో అడుగుతున్నాడండి దేవుడు. నువ్వు అర్థం చేసుకుని ఆయన ప్రేమలోకి వస్తే నీ ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. దేవదూతలు పరలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానంలో చేస్తే బయట చదువు, అవి బానిసలుగా ఉన్నాయనుకుంటే పొరపాటు. అవి ఎలా ఉన్నాయో తెలుసా, ఇష్టపడి. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందును. పరలోకం మందు ఆయన ఇష్టం నెరవేరుతుందంటే అక్కడ బానిసత్వం అనేది ఏమీ లేదు. అక్కడ కూడా దేవదూతలు ఇష్టపడి మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నాయండి.
దేవుడు ఆ కాన్సెప్టే కోరుకుంటాడు. దేవదూతలైనా నువ్వైనా నువ్వు స్వతంత్రంగా రావాలి ఆయన దగ్గరికి. తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకునే దగ్గరికి వస్తున్నావు. నువ్వేదో నన్ను నరకం లాటేస్తూ ఏదో అది కదండి, అది ఎలా ఉంటుంది చెప్పండి. టీచర్ ఉన్నంత చేయబు, విద్యార్థులు సైలెంట్గా ఉంటారు, వెళ్ళిపోతే బెంచ్ ఎక్కేవాడు ఒకడు, బోర్డు మీద రాసేవాడు మరొకడు, రకరకాల పక్కని గిల్లేసేవారు మరొకరు, టీచర్ ఉంటే నోటి మీద ఎగిరించు. అది బాగోదండి, అది సిస్టమ్ కదా. అసలు టీచర్ ఉన్నా లేకపోయినా మంచి గుణం ఉండాలి. బైబిల్ మరొక మాట, యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53:8 నుండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? క్వశ్చన్ మార్క్. దేవుడు అడుగుతున్నాడు చూడండి, ఈ తరము వారిలో ఏ తరం? యేసుక్రీస్తు వచ్చినది మొదలుకొని మరలా ఆయన వచ్చేంత వరకు ఇదంతా బైబిల్ భాషలో ఒక తరం. ఈ తరములో ఆయన అర్థం చేసుకునేది ఎవరు? ఎవరు? దేవుడు అడుగుతున్నాడు, ఎవరు లేరు. కిందికి, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతను నలుగు కొట్టుబడటకు యెహోవాకు ఇష్టమైనను. ఆయన అతనికి వ్యాధి కలిగజేసినట్టు ఇక్కడ ఒకసారి ఆగండి. ఆయనను నలగొట్టుటకు, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఏమైందట? ఇష్టమైన. అంటే దేవుడు ఏమన్నా సైకోనా? నరులు కష్టపడుతుంటే దేవుడు ఆనందపడడం ఏంటండి? యేసుక్రీస్తు నలిగిపోతుంటేనంట దేవుడికి ఎలా ఉందట సంతోషం? అదేంటి, చాలా మంది పక్క వాళ్ళు లించింగ్ చేసి బాగా ఆనందపడుతుంటారండి, వాళ్ళ రక్తం కూడా తాగుతుంటారు. ఏంటండి ఆఫీస్ అంటే పక్క వాళ్ళు లించింగ్ చేసి వాడు రక్తం తాగడం నాకు ఆలోచిస్తుంటారు. ఏ కోరికలు అంటే ఆడ ఆడు సైకో జాతికి చెందుతుంటండి. అలాంటి ఆ మధ్య ఆడు సూది కూడా పొడిచేసి చూసారా, కనబడిన నల్ల పొడిచేసేవాడు. ఎందుకంటే వాడికి అదో ఆనందం, సైకోయిజం. మరి దేవుడు యేసుక్రీస్తుని అలా కొట్టడం ఇష్టం అంటున్నాడండి? ఇది ఆ యాంగిల్ కదండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, వివాహం చేసుకున్న భార్యని భర్త గమనిస్తుంటాడండి. పెళ్ళైన కొత్తలో భార్య టిప్ టాప్గా ఉంటుంది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ లుక్ తగ్గుతుంటుంది. అంటే కావాలని తగ్గించుకోదు, కావాలని ఏదో తెలియక చేయదు, తనకి బాధ్యత అవుతుంది. ప్రారంభంలో ఉన్న స్టైల్ ఉండదు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే భార్య సరాసరి చూస్తాడండి, ఏం చేస్తుంది బంగారం అని చూస్తాడు. వచ్చిన చూసిన వెంటనే ప్రారంభంలో పెళ్లి చూపుల్లో చూసినట్టు ఉంటుందా? ఉంటుందండి. ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం శవడతో తడిసిపోయి ఆ గదిలోకి, ఈ గదిలోకి, ఆగినీళ్ళు కడగడం, ఇది తుడడం, అది చేయడం, ఇది చేయడం, ఇవన్నీ ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు నలిగిపోతుంటుందండి. మల్లెపూలు ఆడిపోయి ఉంటాయి, జుట్టు చెరిగిపోయి ఉంటుంది, బొగ్గలకు మసి ఉంటుంది, ఏవో ఉంటాయి. ఇక అప్పుడు చూస్తాడండి వచ్చి, చిచ్చి నా భార్యకేటి హింసత్వం, నా భార్యకేటి బానిసత్వం, నడువు నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటాడా అన్నాడండి. నిలబడి చూస్తాడు ఒక్కసారి, అలాగా చాలా ఆనందం పడిపోతుంది. ఎలా ఉండేది, ఎలా అయిపోయింది, తమ్ముడు ఒకసారి వెళ్ళరా వదిలి చూడు, అది ఎదిగిందిరా, ఎదిగింది అన్న, ఇది 70 చెప్పడు, ఏ ఒకసారి చూడు మీ వదిన నిజమన్న వదిలి ఎదిగింది. నా ప్రేమను చూస్తున్నప్పుడు నా భార్య ఏంటి ఇలా నలిగిపోతుంది అనుకోడు. ఆ కష్టంలో ఏమనుకుంటాడు తెలుసా? తన ఇష్టం కనబడుతుంటుంది, నా కొరకు ఎలా నలిగిపోతుందో చూడు. ఆ ఉరుకులు పరుగుల మధ్య వెంటనే ఇలాంటి జల్లులు పట్టారు, బజ్జీలు పట్టుకొస్తుంది ప్లేట్ పెట్టుకుని, ఇలా ఏమంటే బజ్జీలు తినండి, స్నాక్స్ తయారు చేశాను, బంగారం బొగ్గలకు మసి ఉంది ఏంటంటే బస్సు కూడా ఏమైనా ముందు బజ్జీలు తినండి అంటుంది. వీడు ఇంకా అలా చూస్తుంటాడండి, ఏం లేవండి.
అంటే ఎలా ఉంది ఎలా మారిపోతుందండి, దాని డ్రెస్ కోడ్ కానీ ప్రారంభంలో ఎలా ఉండదు అనుకున్నాను, కొంచెం బెండ్లో పోయేవాడిని, ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయింది. ఇట్స్ లవ్, ప్రేమ. ఆమె నలిగిపోవడంలో ఉంది ప్రేమ అండి. ఆమె చెమట కారుస్తుంది చూసారా, ప్రేమ. భర్త మీద ప్రేమ, తన సోకులు పక్కన పెట్టింది, తన చెమటను కారుస్తుందండి. నా భర్త కొరకు నేను ఏం చేయలే అండి. అందులో కష్టపడుతున్న ఆమె ఏంటి బానిసత్వం అనుకుంటుందా, ఇష్టపడి చేస్తుందా? ఇష్టపడి చేస్తుందండి, మనస్ఫూర్తిగా చేస్తుంది. ఎక్కడికన్నా ఊరు వెళ్ళింది అనుకోండి, టైం చూసుకుంటుంది అండి. టైం 4 అయిపోతుంది, సాయంత్రం వంట తయారు చేయాలి, అర్జెంటుగా వెళ్ళిపోతుంది. ఇదేంటి అమ్మ కంగారు అంటే ఆయన వచ్చేస్తాడు, నేను వెళ్ళలేకపోతే అన్ని ఏర్పాటు చేయాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఈ బాధ్యత ఏంటండి? అదే అదే, అది దాసత్వం కాదు, నువ్వు అనుకుంటున్న సైకోయిజం కాదు, అది ప్రేమ. దేవుడు కూడా అంతే. యేసుక్రీస్తు నలిగిపోతున్నప్పుడు, యేసుక్రీస్తు త్యాగమవుతున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు చూసి ఏమనుకున్నాడు తెలుసు? ఆనందపడిపోయాడు. ఇప్పుడు ఆ మాట జరవండి, ఎంత లోతుకుంటుందో. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసిను, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, అతని సంతానం అనగా మనం చూసాను, అతడు దీర్ఘాయుష్మంతుడు అగుటకు అగును యెహో ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదన చూసి తృప్తి నందును. ఎవరు? యేసుక్రీస్తు కూడా తృప్తి పడుతున్నాడంటండి. భార్య ఎలా సంతోషపడతాదో కష్టాల కన్నీళ్ళ మధ్య, తను కూడా అదేనట. కిందికి, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఇదండి దైవానికి ఉన్న సంకల్పం. చూసారా ఆ త్యాగం వెనక ఎంత పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయో చూడండి. ఆ త్యాగం వెనక వారి అనాది సంకల్పం చూడండి, చాలా బాగుంటుందండి. అందుకేనండి ఆ ప్రేమ గొలుసుల చేతే అపోస్తులు కట్టబడ్డారు. ఆ జ్వాలకే అక్కడి వెళ్ళలేకపోయారండి. మేము ఎక్కడికి వెళ్ళమనుకున్నారండి? ఏంటి లగ్జరీ లైఫ్ కదా చెప్పండి పౌలుది, ఎందుకు వదిలించేసాడు చెప్పండి. అపోస్తులు ఆది సంఘంలో ఉన్న వారికి ఎంతమందికి సొమ్ములు లేవు చెప్పండి, వదిలొచ్చేసారండి. నాకు ఇవేమి వద్దు, చర స్థిరాస్తులు చెప్పి అపోస్తులైన మీ పాదాల యొక్క పెడుతున్నాం, సువార్తను వేగం చేయండి అని. నిజం, దేవుని కొరకు ఆవేదన చెందిన వారిగా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమ జ్వాల మనకు తగిలితే మనం కూడా రగిలిపోతామండి. ఆ సెగ సమాజానికి తగలాలి, ఆ ప్రేమ జ్వాల సమాజం మీదకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకున్న నీవే రగిలిపోవాలి. ఎక్కడ రగిలిపోతున్నామండి? ఆరిపోయాం కదండి. ఎక్కడ రగిలిపోతాం? గొప్పలు అంటాం, అవంటాం, పేరు ప్రత్యక్షలు అంటే ఏవో గోలండి క్రైస్తవంలో. అన్నా వాక్యం చెబుదంటే వాక్యం చెప్పు, కానీ మాకే చెప్పు. ఇంకోటి పిలిస్తే వెళ్ళకు ఉద్యోగ సిద్ధాంతం. అదేంటన్నా కనీసం వారు మన సహోదరులే, మనం మన సహోదరులే. ఎక్కడ చెప్తే ఏమైందన్నా దేవుని లే జేమ్స్, నీ మేలు కూడా చెప్తున్నావు. నువ్వు ఎక్కడే చెప్పాలి, వేరొక దిక్కుని వెళ్ళానికి నీకు నాకు భవిష్యత్తు ఉండదట. ఏంటి ఈ ఉద్యోగంలో అండి, ఏంటండి ఇది? వద్దండి అలాంటి మాట. అంటే క్రీస్తుకున్న మంచి లక్షణాలు కొన్ని కాకపోయినా కొన్నైనా ఉండాలండి మనకి. శత్రువునే ప్రేమించమన్నాడు కదండి, పక్కన యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్న పక్క సంఘాన్ని మనం ఎందుకు ప్రేమించకూడదు చెప్పండి? ఇదేనండి మనసులో తలుచుకుంటుంది. వెళ్ళొద్దంటావు, ఉండిపోమంటావు, నీ దగ్గరే మాట్లాడమంటావు, ఏరో దిక్కునికి వెళ్ళి వస్తే నా మాటలు విన్నానంటావు. ఏటా బాసేట అసలు ఆ బాసేటి? ఏ వద్దా, అందరికీ జ్ఞానం అబ్బుతా చెప్పు. దేవుడు నా కొరకు వాడబడుతున్నప్పుడు, దేవుడి కొరకు నేను వాడబడుతున్నప్పుడు, నేను వాడబడుతున్నప్పుడు నీ సిస్టమ్ చెప్పినట్టుగా వాడబడను. ఏంటి బాగోదండి అసలు, దేవుణ్ణి దాటి ఆలోచిస్తున్నావు. జాగ్రత్త గమనించుకో, దేవుణ్ణి దాటి ఆలోచిస్తున్నది మనకు ప్రమాదం అండి. సర్వలోకానికి వెళ్ళండి నాయన చెబితే సరుదులు మనవులకు వేస్తుంటారండి. అర్థమైంది అసలు క్రైస్తవులు త్యాగం అర్థమైందా చెప్పు? ఈ కాకినాడకు వచ్చి ఇక్కడ సభ పెట్టాలంటే ఎన్ని రూల్స్ కావాలో చెప్పు, తెలుసండి?
సీనియర్స్ చాలా మంది రారండి. ఇంకో చూసారు ఎంతమంది కూర్చుని 20 మందిని పిలుస్తున్నాయి, ఎవరైనా వస్తారో చెప్పారు. అంటే ప్రభువు నమ్ముకున్న వారు సహకరించలేదు కానీ ప్రభుత్వం వారు మాత్రం సహకరించారంటే, అంటే వారే బెటర్ వీరు బెటర్ చెప్పండి, వారే బెటర్ కదండి, ఏంటండి. అందుకేనండి ఒకే ఒక్క మాట చెప్పారు తమ్ముడు, అన్నా వీరికి తెలియదు అనే జ్ఞానం వయసు ఉంది కానీ దేవుని పరిహామీనకు అర్థం కలిదు. ఎవడేమనుకున్నా ఏమనుకోకపోయినా సభలు మనం చేద్దామని వచ్చాడు ముందుగా. అలాంటి తమ్ముళ్ళు పెట్టారండి సభ, అలాంటి తమ్ముళ్ళు. అండ్ ఎంతమంది ఉన్నారు ఎవ్వరూ సహకరించలేదు, ఎవ్వరూ సహకరించలేదు. ఆవేదనతో చెప్తున్నాను, దేవుని ప్రేమార్థమైతే అందరినీ కలుపుకో, మనిషి కాదు అందరినీ మార్చాలండి. మన ప్రవక్తనే కదండి మార్చేది, మీ నీతి క్రియలు చూసి పరలోకం ముందున్న తండ్రిని మాయపరచాలని బైబుల్లో శిలాశాసనం ఉన్నప్పుడు నీవేటయ్యా సాతానుకు ఈతుకు లొంగిపోతావు. నీ సత్క్రియలను చూసి పరలోకం ముందున్న నీ దేవుడు మహిమపరచబడాలి. యాంటీ ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చాడా, కౌగులించుకు బ్రదర్ బాగున్నావా అని అడుగు, తప్పేంటి నన్ను అనేసాడండి అంటే అంటే అన్నాడు అన్నప్పుడు తప్పేంటండి. అక్కడే కదండి క్రైస్తవ్యం అంటే. వద్దండి మనకు అలాంటి వద్దు, బైబిల్లో మంచి మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, క్షమించండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 నుండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను గూర్చి చూడరు. ఏమంటున్నాడండి, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు. నిజమండి, అందరికి ఎవరి ఇష్టమైన కార్యక్రమాలు వారివే. పౌలు తెగించుంటున్నమాట, ఎవ్వడు లేడు, అందరూ సొంత కార్యాలు చూసుకునేవారే. మరి ఎవరున్నారని అడిగితే ఒక ఆయన చెప్తాడు కిందికి అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త యాపకము నిమిత్తము సేవ చేసిన. ఎవరు అతగాడు? తిమోతి. చూసారా 19 నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. తిమోతి మాత్రమే దేవుని కార్యాల కొరకు ఆలోచిస్తున్నాడంట, మిగిలినోడు ఎవడును ఆలోచించడం లేదండి. నిజమండి, నీ సభ కొరకు సహోదరులు పడిన కష్టం అలా పొగుడుతున్నానని కాదు, సభ ఎంత కష్టపడ జరుగుతుందో మీరు గమనించాలి. సభ జరగడానికి బదులు సెటేర్లు మాత్రం ఎక్కువ చేయండి మాకు. వద్దండి అలాంటివి, ప్లీజ్ మన భక్తి జీవితాన్ని పాడు చేసేవాడు. వాక్యం విందాం, క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. నిజమండి, ఎంత సెంతో తెలుసా, ఈ మీటింగ్ జరుగుతున్నాయి కానీ తమ్ముడు వాళ్ళు పడిన మాటలు అన్ని ఇన్నే కావు. ఫోన్ చేశారనుకోండి సరైన సమాధానం ఉండవు తమ్ముడు, ఏంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి సరైన సమాధానం. చాలా మానసికమైన బాధ ఉంటుందండి మీటింగ్ చేయాలంటే. అన్న ఇలా అనేశారన్నా అంటే అప్పుడు చెప్పారు, తమ్ముడు నీ స్కోర్ పెరుగుద్ది కంగారు, నిందలు పడినప్పుడు మన స్కోర్ పెరుగుద్దండి, కష్టాల కన్నీళ్ళ మధ్య యేసుక్రీస్తు పరుగులు తీయాలి. పౌలు ఒక మాట చూడండి, అపోస్తుల కార్యములు 20, అపోస్తుల కార్యములు కింద 20:24 అయితే దేవుని కృపా సువార్తను గురించి 24 సాక్ష్యమిచ్చుట యందు ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైన దానిగా
ఎంచుకొనటం లేదు అండి. ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు అంటే తృణప్రాయంగా ఏం చేస్తున్నాడండి. సువార్త యాప్తి నిమిత్తం నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనది కాదు అండి. ఈయన ఎలా వచ్చాడు అసలు, ఎలా వచ్చాడో చెప్పండి. యేసుక్రీస్తు కనబడిన వెంటనే పడిపోయాడండి ప్రేమలో. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఎక్కడ చూసాడబ్బా పౌలు గుర్రం మీద సవారీ చేస్తున్నప్పుడు, ఎవరినో చంపేద్దామని బయలుదేరినప్పుడు ఒకేసారి యేసుక్రీస్తు మధ్యలో వచ్చాడంటే, పౌలు స్టాప్, ఆగు, నువ్వెవరిని హింసిస్తున్నావో తెలుసా, ఎవరిని హింసిస్తున్నావో తెలుసా, నేనేనయ్యా నన్ను హింసిస్తున్నావు యేసుక్రీస్తు. అంతేనండి ఆ మాట. ఆ దర్శనం చూసిన వెంటనే పడిపోయాడండి మొదటి చూపుల్లో. మనం పడిపోతాం ఏ చూపుల్లో, పై పై చూపులు, పెళ్లి చూపులు జరుగుతుంటాయి కదా. పక్కింటి వడ్డానం తెచ్చి, పక్కింటి సెవిలీలు తెచ్చి, వాడిపోయిన మల్లెపూలు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెట్టేసరికి, చక్కని చూసేసరికి, అమ్మా నాకు గుచ్చుకుంది ఈ పిల్లనే చేయండి, ఇక ఏ పిల్లని చేసినా నొప్పుకోలేక, అది కదండి నేను భోంచేయక దాన్నే చేయలేక. వీడికి లవ్ పెట్ట ఫస్ట్ చేయడు, ఏం చేశాడు చెప్పండి. చూశాడు కలలు కనేస్తాడు రాకుమార్ వచ్చేంత వరకు ఇంకా మళ్ళీ నిద్రపోయింది. ఆ సైటు వేరు, ఈ సైటు వేరు. పౌలు చూసిన వెంటనే పడిపోడండి. మామూలుగా పడలేదు, గుర్రం మీద నుంచి కింద అడ్డు, గుర్రం మీద నుంచి లేవుతుందా, గుర్రం మీద నుంచి కింద పడ్డాడండి. పడిన వెంటనే అయిపోయాడండి, ప్రేమకు బానిస అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఆ లవ్ చూడండి ఎలా ఉంటుందో. పత్రికలు రాస్తుంటాడు, ప్రపంచం సృష్టించుంటాడు, అన్ని జల్ల మధ్యకి వెళ్ళిపోతాడు, వేరే ఆవేశంతో రగిలిపోయాడు. ఆ లవ్ మనం వివరించలేమండి. యేసుక్రీస్తు ప్రేమకు ఏమన్నాడో తెలుసా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నాడు. ఆయన కొరకు, నా ప్రియుడు కొరకు నేను చెప్పడానికి నేనేమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్లేదు అనుకున్నాడు. ప్రేమించారండి. ఆ ప్రేమకు వాళ్ళు ఏమయ్యారో తెలుసా, బానిసలేకపోయారు, ప్రేమ బానిస. క్రీస్తుని అర్థం చేసుకున్న వారు ప్రేమకి లోబడిపోయారండి. గొప్పవారు అని ఎక్కడ చెప్పుకోలేదండి. యేసుక్రీస్తు బలమైన మాట చెప్పాడు కదండి, మీలో ఎవడు గొప్పవాడు కాదు, మీరు నమ్ముకున్న ప్రభువే గొప్పవాడు. మీరు ఒకరి మీద ఒకరు అధికారం చేయాలని చూడొద్దు, అందరినీ ప్రేమించండి అని చెప్పాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నారు, ఆ ప్రేమనే సమాజానికి చెప్పడానికి బయలుదేరిపోయారండి. నిజమైన లవర్స్ అండి యేసుక్రీస్తుకి ఎవరు, అపోస్తులు. ఆ ప్రియురాలుగా నువ్వు ఉండగలవు చెప్పు. మన ఎన్ని దొంగ ప్రేమలు, మనం లవ్ చేస్తాడు కానీ ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాడు తెలుసా. నిజమండి, ఇటు నన్ను ప్రేమిస్తానని చెప్పి అలా వెళ్ళిపోతుంది అండి. ఒక్కొక్కటి జరుగుతుంటాయండి. మనం ఫోన్ చేస్తున్నప్పుడు ఎంగేజ్ వస్తుంది అనుకోండి, ఎవరికైనా మనం ప్రేమించుకుంటాం, ఇంక అయినట్టే కదా. ఎంగేజ్ వస్తుంది అండి, వై అసలు వై అని అడుగుతున్నాను, ఏమైంది అసలు. నా ఫోన్ వస్తున్నప్పుడు నా ఫోన్ ఎత్తకంటే వేరొక ఫోన్లో బిజీ, నాకన్నా వారే ఎక్కువ నీకు. ఇంకా స్టార్ట్ అవుతుందండి వైర్, ఇన్బాక్స్ పొరపాటు నిండిపోయింది అనుకోండి, ఇంకా బాక్స్ పగులుద్ది కదా. అవునా కదా, ఎందుకంటే అది స్వార్థం కదండి. నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి, మిగిలిన వారికి ఎవరికి దక్కకూడదు. యేసుక్రీస్తు కూడా అంతే కదండి, ఆయన ప్రేమిస్తున్నామని చెబుతూనే నువ్వు వేరొకరిలో మాట్లాడుతున్నావు. నువ్వు ఎంగేజ్ వస్తే ఎలా ఉంటుంది, దానికి సెల్ ఫోన్లోంచి కరెంటు పంపేయాలనుకుంటాడు ఆయన, అదే సావు, చంపేయాలనుకుంటాడు జాగ్రత్త. ఆయన లవ్ చేస్తున్నానని చెబుతూనే వేరొకరితో నువ్వు కాంటాక్ట్లో ఉన్నావు అనుకో, జాగ్రత్త. ఏంటి ఆ కాంటాక్ట్, నువ్వేవో గోల్స్ పెట్టుకుంటావు, అవే అవే. ఆయన ప్రేమించావా, స్వార్థం లేకుండా ప్రేమించు, ప్రేమలో లోపం ఉండకూడదు, ప్రేమ అన్నిటినీ కప్పును. ఆయన ప్రేమిస్తే స్వార్థం లేనివాడిగా ప్రేమించు, ప్రియురాలుగా నమ్మకమైన ప్రియురాలుగా ఉండాలి. అప్పుడు ఏమంటావు తెలుసా, ఏ మాట్లాడినా ఆయన గురించే మాట్లాడుతావు, ఏం చూసినా ఆయన గురించే మాట్లాడుతావు. అందుకే యోహాన్ అంటుంటాడండి, ఆయన మేము ఈ కళ్ళుతోనే చూసాం తెలుసా, ఈ కళ్ళుతోనే చూసాం, ఈ చేతులతోనే తాకాం, ఆయన పక్క మేము అన్నపానాలు పుచ్చుకున్నాం, ఆయనతో తిరిగాం. ఆ క్లిప్పింగ్లో చూడండి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఏడుస్తున్నాడు, ఆయన కమింగ్ సూన్ అన్నప్పుడు ఆమెనన్న ఆ భావం చూడండి ఎంత బాగుందో. ప్రేమ ఎవరో కానీ బలే యాక్ట్ చేశాడంటే
ప్రేమను ప్రేమించిన వారు ప్రేమకు రూపమైన క్రీస్తు దూరం అవుతున్నప్పుడు తట్టుకోలేకపోరండి. వెంటనే అనుకున్నాడు ఆయన మరలా రావాలంటే మేము గదిలో ఉండడానికి వీళ్ళు బయలుదేరాలనుకున్నాం. వచ్చారు బయటికి, విప్లవాలు సృష్టిని చేశారంటే ప్రభంజనం వారు పెట్టిన భిక్షే ఈరోజు మనం చూసారు. ఆ త్యాగాల మధ్య వెలసిలినదనేది క్రైస్తవం. మానవ కుయుక్తుల ముందు శిలువ శక్తిని ఎవరు ఆపలేకపోయారు. వచ్చారు జనాల మీదకి, జనాలు లేస్తున్నప్పుడు ప్రేమతో వీరు మధ్యకు వచ్చారండి. ఆ ప్రేమేనండి సమాజంలో ఉన్న అనేక మందికి మహనీయులకి మూలమైపోయింది. ఒక అబ్రహాం లింకన్ చూడండి, ఒక లూథరను చూడండి. వారు ఏం చేశారు తెలుసా, నల్ల జాతీయులను తొక్కేస్తున్నప్పుడు వారు వెంటనే క్రైస్తవులుగా స్పందించారండి. వారు ఏ వారి మనుషులు కదా, వారు సహోదరులు కదా, వారు కాదన్న వారికి స్ఫూర్తిదాయకం ఏంటో తెలుసా, క్రైస్తవ్యం. క్రైస్తవ్యం సమాజానికి ప్రేమ అందితేనే సమాజం మారుతుందండి. సమాజానికి ప్రేమ అందితేనే మారుతుంది. మనం ప్రేమికులుగా ఉన్నప్పుడే కదండి మన మధ్య ప్రేమలో కక్షలు కార్పణ్యాలు. వందనాలు బ్రదర్ అన్న వీడే మన కొరకు పక్కన చూస్తుంటాడండి. చిచ్చి వద్దు. చివరిగా ఒక మంచి రెఫరెన్స్, యోహాన్ సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని మాట బాగా గమనించాలండి. శిలువ బలియాగం తర్వాత ఆయన పలికిన చివరి మాట ఏంటో తెలుసా, సమాప్తమాయను. కరెక్ట్ ఓడి చెప్పనా దీనికి, ఏంటో చెప్పనా, పాపాన్ని మాఫీ చేశాను. కరెక్ట్ ఓడదే. రుణమాఫీ అని ఒకటి పెట్టారు ఎవరు, సీఎం గారు. రుణమాఫీ లేవు, ఏ మాఫీ లేవు, మనం మాసిపోయాం అవునా కదా. ఆ మాఫీ చేద్దామని ఓట్లన్నీ వేసేసేవాడి, ఇంక లేదు ఇక. కానీ అది అంతా పక్కన పెట్టండి, రుణమాఫీ అన్న దానికి డెఫినేషన్ ఏంటో తెలుసా, సమాప్తం ఆయను. అంటే ఏది మాఫీ అయింది చెప్పండి, మనకున్న పాపాలన్నీ మాఫీ చేసింది ఎవరండి, యేసుక్రీస్తు. ఇది రుణమాఫీ. దానికి నీకు రుణం ఉండిపోయావు అనుకుంటున్నావా, తీర్చేశాడు. నీకున్న రుణం ఒకే ఒక్కటి, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే సమాజంలోకి వెళ్ళి చెప్పు. ఏం చేయగలవు నీ చేతనైతే, ఏం చేయగలవు. ఎందుకంటే ఈ సభలో తమ్ముళ్ళు పెట్టారు, కానుకలు ఎలాగ అడగలేదు తెలుసు. కష్టాల కన్నీళ్ళ మధ్య అప్పు చేసి కుంటారు. నీకేమైనా సహాయం చేయాలనిపిస్తుందా తమ్ముడు, వచ్చే మీకు మనసుంటే సహాయం అందించాలండి. చేయగలండి దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత 10 తరాలు మనం గుర్తెట్టుకోవాలి దేవుని కొరకు. 10 తరాలు ఒకరు ఉండేవారండి దేవుని కొరకు, వేరే ఆవేశంతో సమాజంలోకి వెళ్ళేవారండి. అవండి బ్రతుకులంటే మన మనవళ్ళు మనవరాలు చెప్పుకోవాలండి, మనలా బ్రతకాలనిపించాలి. 10 ఏళ్ళు సమాజం మనం మర్చిపోకూడదు. చరిత్ర మనల్ని గుర్తించాలి, అది క్రీస్తు ప్రేమతో నీవే సమాధిలోకి వెళ్ళాలి.